ప్రాపర్టీ బయర్స్ ప్రాపర్టీ కొనే ముందు టైటిల్ సూట్ యాప్ లో చెక్ చేసుకొని కొనండి. ఎవరైనా ఏదైనా కేస్ లిస్ట్ చేసి ఉండొచ్చు. వాళ్ళు కరెక్ట్ చెప్పారు వాళ్ళు, ఎందుకంటే చాలా రోజులు గుర్తించారు వాళ్ళు, చాలా రోజులు గుర్తించారు. కోనప్ప రాజ్యాంగం అన్నదాన్ని ఇన్ని రోజులు వీళ్ళు గుర్తించారు కాబట్టి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇంకొక 3 నెలల 4 నెలలకు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కోనప్ప రాజ్యాంగం ఏందో అని చెప్పి పాపం వాళ్ళు గమనించి ఇప్పుడు ప్రజల్లోకి వచ్చారు. ఇప్పుడు ఈ ఓట్లు అయిపోయినాక ఏ రాజ్యాంగం ఉండదు, ఏ కోనప్ప గుర్తుండడు. హైదరాబాద్ రింగ్ రోడ్ నుంచి వచ్చినాడు, మళ్ళీ హైదరాబాద్ పోతారు ఎట్లాగో. జరిగే కార్యక్రమం గతంలో జరిగింది ఇదే, ఇప్పుడు జరిగేది ఇదే. ఒకటే మాట నేను చెప్తా ఉన్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచారు, ఇది డెమోక్రసీ. ఎవరైనా పోటీ చేయొచ్చు, 5000 రూపాయలు కట్టచ్చు, నామినేషన్ ఇవ్వచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు. పోటీ చేసి మీ ప్రజల మన్ననలు పొందండి, గెలవండి. ఒకవేళ నేను గుండాయిజం చేసి గెలుస్తున్నానా, ప్రజల ఆదరణతో గెలుస్తున్నానా, ఇంకొక 3-4 నెలలు ఉంది ఎలక్షన్లు, ఇంకా 4 నెలలు ఉంది ఎలక్షను. ప్రజల దయ ఉండి అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా కొనసాగుదాం, లేదంటే ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళు కొనసాగుదాం. ఇది రాజ్యాంగం, ఇది కాబట్టి ప్రజల న్యాయ నిర్ణేతలు, ప్రజలే దయామయులు, వాళ్ళ నిర్ణయానికి వేచి చూద్దాం. ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడే వాళ్ళకి జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా గురించి ప్రజలకు తెలుసు, నేనేంటో ప్రజలకు తెలుసు, నేను ఏం చేశానో ప్రజలకు తెలుసు. నేను ఒకవేళ గుండానైతే, నేను ఒకవేళ రాజ్యాంగం నడిపిస్తూ ఉంటే ఇక్కడ నిర్ణయం చేసేది ప్రజలు, నువ్వు కాదు నిర్ణయం చేయాల్సింది. నువ్వు కూలికొచ్చి ఉపాధి హామీ కూలికొచ్చి ఉపాధి హామీ కూలికి పోయేవాళ్ళు, మీరు ప్యాకేజీలో వచ్చిన వాళ్ళు, బయట అవుట్సోర్సింగ్లో వచ్చినాడు మీరు. ఈ అవుట్సోర్సింగ్ కార్మికులంతా కూడా వెళ్ళిపోతారు, ఎక్కువ రోజులు ఉండరు ఇక్కడ. నా ఇంటి నెంబర్ 3-3-170. మరి వీళ్ళ ఇంటి నెంబర్ ఏది, వీళ్ళ ఇంటి నెంబర్ ఏది, అది చెప్పాలి కదా. నేను రాజ్యాంగం నిర్మిస్తే ప్రజల అమాయకులు కాదు, సిర్పూర్ తాలూకా ప్రజలు, సిర్పూర్ తాలూకా ప్రజలు అమాయకులు కాదు. ఏదైనా గుండాయిజం చేస్తే, ఏదైనా దౌర్జన్యం చేస్తే, ఎవరు భూములు గుంచుకుంటే ఓట్లు వేసే ప్రజలు కాదు. ఒక్కరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, బూటు బట్టి మూతి మీద అంతారు. ఒకవేళ అటువంటి కార్యక్రమాలు కనుక చేస్తే అంతిమంగా ప్రజల న్యాయ నిర్ణేతలో ప్రజల తీర్పు కోసం వెయిట్ చేద్దాం. ఇంకొక 3-4 నెలలో 5 నెలలో ఉంది, ప్రజల నిర్ణయం కోసం వెయిట్ చేద్దాం. ప్రజలు ఏం తీర్పు ఇస్తే దాన్ని శిరసావేద్దాం, దాని తర్వాత మాట్లాడదాం ఎవరేంటో మాట్లాడదాం.